అసెంబ్లీ సమావేశాన్ని లైవ్ లో చూద్దాం. మన దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే వాళ్ళం అధ్యక్ష. అట్టి పరిస్థితుల లోపల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి నేతృత్వం లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ బోర్డ్ ఫర్ ఫిషరీస్ డెవలప్మెంట్ అనే ఒక జాతీయ స్థాయి సంస్థను అధ్యక్ష మన రాష్ట్రంలో దాన్ని ఏర్పాటు చేయడం 2006 సంవత్సరంలో జరిగిన అధ్యక్ష. దాన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీలో తాత్కాలికంగా ఏర్పాటు చేసి ఆ తర్వాత మన రాజేంద్ర నగర్ నియోజకవర్గం లోపల ఆ రోజు శరద్ పవార్ గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు అక్కడ దాన్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ నుంచి మన దేశవ్యాప్తంగా చేపల అభివృద్ధికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి నిధులు ఇవ్వాలి అన్న దాన్ని దేశవ్యాప్తంగా పర్యవేక్షణ కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మంత్రి చైర్మన్గా ఉండే ఈ సంస్థకు ఇక్కడ మన హైదరాబాద్ నుంచి నడిపించడం అన్నది మనకు గర్వకారణం అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష నెల్లూరు లోపల ఒక ఫిషరీస్ సంబంధించిన ఒక కళాశాల మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే మనము తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం లోపల ఒక్క ఫిషరీస్ సంబంధించిన కళాశాల కూడా లేదు అధ్యక్ష. తప్పకుండా మనము ఈ యొక్క ఫిషరీస్ కళాశాలని నాగార్జున సాగర్లో కానీ లేకపోతే లోవర్ మానేర్ ప్రాజెక్ట్ దగ్గర కానీ ఎక్కడైనా సరే మనము ఒక సర్వే చేయించుకొని ఒక ఫిషరీస్ కళాశాలను కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా 74 రిజర్వాయర్లు, 2324 ఇరిగేషన్ ట్యాంక్స్, 19746 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ గ్రామ పంచాయతీలలో మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ మిషన్ కాకతీయ పథకం గురించి చెరువుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నేను స్వయంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులని అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులను పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఫిషరీస్ యొక్క సామర్థ్యాన్ని పెంచాలి నియోజకవర్గం లోపల అని చెప్పి మేము ఈ యొక్క స్ప్రెడ్ ఓవర్ ఆఫ్ వాటర్ గురించి ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష. కానీ పంపించినప్పటికి కూడా మేము ఏదైతే నివేదికలు పంపించడం జరిగిందో దాన్ని పరిగణలోకి తీసుకోకుండానే వాళ్ళు ఈ యొక్క ఫిష్ చేప పిల్లలు అయితే పంపిస్తారో మనం చెరువులలో వేయడానికి అది పంపించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఉన్నటువంటి చెరువులకు కూడా ఈ చేప పిల్లని పంపించాలని చెప్పి మేము కోరడం జరిగింది అధ్యక్ష. ఈ గ్రామ పంచాయతీలో ఉన్న వాటికి పంపించకుండా కేవలం మా దగ్గర మా నియోజకవర్గంలో ముద్రాజ్ సంఘానికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా గంగపుత్రులకు సంబంధించిన వాళ్ళు కొన్ని సంఘాలు పెట్టుకొని వాళ్ళు పనిచేస్తున్నారు అధ్యక్ష. కేవలం వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అవి కూడా నేను ప్రత్యక్షంగా సాలార్ నగర్ ప్రాజెక్ట్ అని చెప్పి నా నియోజకవర్గంలో ఒక ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష. ఆ ప్రాజెక్టు దగ్గర పోతరాజ్ అని చెప్పి కైకలూరు నుంచి ఒక చేపల పిల్లలు కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అతను కైకలూరు నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి మా నియోజకవర్గానికి అతను సప్లై చేస్తున్నా అధ్యక్ష. అయితే నేను ఈ సాలార్ నగర్ ప్రాజెక్ట్ దగ్గర కౌంట్ చేయించడం జరిగింది అధ్యక్ష. అతను 88,000 చేప పిల్లల్ని ఈ సాలార్ నగర్ ప్రాజెక్ట్లో వేయాలి అధ్యక్ష. అయితే కేవలం 18,000 చేపల్ని మాత్రమే అతను అక్కడ వేయడం జరిగింది అధ్యక్ష. నేను మా వికారాబాద్ జిల్లా కలెక్టర్ మన దివ్య గారికి నేను కంప్లైంట్ చేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా కైకలూరు ప్రాంతం నుంచి వచ్చిన ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో కేవలం 18,000 చేపలు వేసినాడని చెప్పినాక ఆమె ఆదేశాలు ఇచ్చిన తర్వాత తెల్లారి తీసుకొచ్చి మళ్ళీ వేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత నేను ఒక 2-3 ఇతర చెరువులలో కూడా ఈ చేప పిల్లలు మనం ప్రభుత్వం తరఫున అయితే ఇస్తున్నామో అవి కేవలం 20% మాత్రమే చేప పిల్లలు వాళ్ళు వదులుతున్నారు, 80% వాళ్ళు దీంట్లో అవినీతి కార్యక్రమం జరుగుతుందన్న విషయాన్ని నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వేసినారంటే వాళ్ళు అంగీకరించినట్టే, ఈ యొక్క అవినీతికి వాళ్ళు అంగీకరించినట్టే అని చెప్పి అధ్యక్ష మీ దృష్టికి తెలియజేస్తూ ఇది నా నియోజకవర్గంలో నేను లెక్క పెట్టించిన కాబట్టి ఇది బయటపడింది అధ్యక్ష. ఒకవేళ నేను కనుక కౌంట్ చేయించకపోతే అక్కడ ఖాళీ మనం ఒక ప్రోగ్రామ్ లాగా ఒక ఫోటో దిగి వెళ్ళిపోతే ఇది బయటపడేది కాదు అధ్యక్ష. అయితే నాకు అనుమానం ఏముంది అధ్యక్ష అంటే బ్రదర్ కొద్దిగా మాట్లాడండి, నాకు అనుమానం ఏముందంటే అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం లోపల ఈ చేప పిల్లల కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముఖ్యంగా మత్స్యకారుల సంఘాల వాళ్ళని పేద ప్రజల్ని కూడా ప్రభుత్వాన్ని కూడా మోసం చేసే కార్యక్రమం జరిగిందని చెప్పి
ఎందుకంటే నేను ప్రత్యక్షంగా కౌంట్ చేపించిన కాబట్టి మీ ద్వారా నేను మన మినిస్టర్ గారికి కూడా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. దీన్ని నేను పర్సనల్ కూడా మినిస్టర్ గారు కలిసి ఈ విషయం గురించి కూడా చెప్పడం జరిగింది అని కూడా మీ దృష్టికి తెలియజేస్తా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మన తెలంగాణ రాష్ట్రం లోపల అధ్యక్ష ముఖ్యంగా ఈ యొక్క ముద్రా సంబంధించిన వాళ్ళు పేద ప్రజల అధ్యక్ష వాళ్ళు ఎడ్ల బండ్లను మన కూరగాయల బండ్లను పెట్టుకొని పండ్లు అమ్ముకుంటా కూరగాయలు అమ్ముకుంటా చేపలు పట్టుకుంటా వాళ్ళకు ఒక కంటిన్యూస్గా వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ వచ్చేది అన్నది లేదు అధ్యక్ష. కాబట్టి నేను కోరేది ఏంటి అధ్యక్ష, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు బీసీ డి గ్రూప్లో ఉంటే వీళ్ళను స్థితిగతులు ఈ మత్స్యకారుల స్థితిగతులు మెరుగుపడడానికని చెప్పి బీసీ ఏ గ్రూప్కు మార్చాలని చెప్పి అప్పుడు జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. బీసీ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేసినా ఇప్పుడు కొత్తగా ఏర్పాటు కావడం జరిగింది, దానికి ఆల్రెడీ చైర్మన్ కూడా మీరు అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈ దీని ద్వారా సుప్రీంకోర్టులో ఒక కేసు పెండింగ్లో ఉంది అధ్యక్ష, అక్కడికి ఒక నివేదిక పంపిస్తే అధ్యక్ష తప్పకుండా ఈ మత్స్యకారులకు ఏదైతే ఉంటుందో మేలు జరుగుతున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ అధ్యక్ష. ఇంకా గంగపుత్రులకు సంబంధించిన అధ్యక్ష, మా దగ్గర గంగపుత్రులలో ఆనం వెంకటేష్ అనే ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు చేపలు పట్టడానికి పోయి చనిపోవడం జరిగింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే 100,000 రూపాయలు వస్తుందో ఆ 100,000 రూపాయలు వచ్చింది అధ్యక్ష, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే 100,000 రూపాయలు రావాలనో అది ఇంతవరకు రాలేదు అధ్యక్ష. 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఈ విషయాన్ని నేను స్వయంగా వెళ్ళి మన కమిషనర్ కార్యాలయం కూడా వెళ్ళి అక్కడ కూడా చెప్పడం జరిగింది అన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తూ అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష మా దగ్గర పక్క నియోజకవర్గం షాద్నగర్ దగ్గర అధ్యక్ష అక్కడ విశ్వనాథ రాజు అనే ఒక మంచి చేపల పెంపకాన్ని చేస్తున్నాడు అధ్యక్ష. నేను అతనితో స్వయంగా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. తను ఇచ్చిన లెక్కల ప్రకారం అధ్యక్ష కేవలం 25 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్తోన ఒక ఎకర భూమి లోపలనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 సంవత్సరం లోపలనే 12.5 లక్షల ఆదాయం వస్తుంది, 2 సంవత్సరాల్లో 25 లక్షల రూపాయలు వస్తాయి అధ్యక్ష. ఇది ఒక మంచి స్కీమ్ని తను విశ్వనాథ్ రాజు అక్కడ పెట్టినాడు. ఈ 6th 7th కి కేంద్ర ప్రభుత్వం నుంచి అగ్రికల్చర్ సెక్రటరీ పర్సనల్గా గుండేడు గ్రామానికి బాలనగర్ మండలానికి షాద్నగర్కి వచ్చి ఏదైతే రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ ఏదైతే ఉందో దీని విషయం లోపల అది మనం ఏ విధంగా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని చెప్పి రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ని చూడడానికని చెప్పి తక్కువ నీరు తక్కువ స్థలంలో సేంద్రియ పద్ధతిలో ఎక్కువ చేపలను పెంచే ప్రక్రియ రసాయనాల వినియోగం లేకుండా సేంద్రియ ఆర్గానిక్ చేపల పెంపకం చెరువులను గుంటలను బదులుగా ఇళ్లలోనే చిన్న స్విమ్మింగ్ పూల్ మాదిరిగా వాటర్ ట్యాంక్ నిర్మించుకొని చేపలను పెంచే ప్రక్రియ చేపల వ్యర్థాలతో కూడిన నీరును ఎప్పటికప్పుడు కూరగాయల మొక్కలకు పెంపడం ద్వారా శుద్ధి చేసిన నీరును తిరిగి చేపల ట్యాంకులోకి పంపు చేయడం, ఇది సర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ ప్రత్యేకత అధ్యక్ష. ఈ టెక్నాలజీ ద్వారా సేంద్రియ పద్ధతిలో చేపల పెంపకంతో పాటు సేంద్రియ కూరగాయల సాగు కూడా సాధ్యమవుతుంది. కలుపు ఎరువులు లేబర్ కొరత వంటి సమస్యలు లేకుండా సులువుగా ఈ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అమలు చేయొచ్చు అధ్యక్ష. ఈ అధునాతన చేపల పెంపకం విధానాన్ని షాద్నగర్ సమీపంలో బాలనగర్ వద్ద ప్రోగ్రెసివ్ ఫార్మర్ భూపతి రాజు రామ విశ్వరాజు అభివృద్ధి చేస్తున్నారు అధ్యక్ష. ఇందులో గిఫ్ట్ అనేది కూడా ఒక చేప రకం ఉంది, అదేవిధంగా కొరమట్టలు కూడా అక్కడ పెంచడం జరుగుతుంది అధ్యక్ష. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విశ్వనాథ్ రాజుకు ఉత్తమ చేపల రైతు అవార్డు కూడా ఇచ్చింది అధ్యక్ష. వివిధ రాష్ట్రాలు దేశాల నుంచి ఆయన ఫామ్ హౌస్కు వెళ్ళి ఆయన నిర్వహిస్తున్న రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ను పరిశీలిస్తున్నారు అధ్యక్ష. మన పోచారం శ్రీనివాస రెడ్డి గారు మంత్రివర్యులు ఇంకా చాలామంది మన ప్రాంతం నుంచి కూడా అక్కడ వెళ్ళి విజిట్ చేసి వచ్చినారు అధ్యక్ష. ఇది కేంద్ర ఇచ్చే సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీలు ఇచ్చి ఈ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ను ప్రోత్సహించాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. పాలిహౌజులకు పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తామంటున్న ప్రభుత్వం ఈ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ను కూడా రాయితీలు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించినట్టయితే నిరుద్యోగ యువకతకు ఉపాధి అవకాశాలే కాకుండా తెలంగాణ ప్రజలకు చేపలను అందుబాటులో తేవడానికి వీలవుతుంది. చేపల సాగు అంటే సముద్ర తీరం నదులు చెరువులు కుంటలు బావులు ఉండాలన్నది అది ఇప్పటి వరకున్న విధానం. ఇందుకు భిన్నంగా కేవలం 400-500 గజాల్లోనే ఈ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ ద్వారా నగర ప్రాంతాలకు కూడా శ్రేష్టమైన చేపల్ని పెంపకాన్ని చేపట్టవచ్చని రుజువైంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ కల్టివేషన్ను ప్రోత్సహించడానికి నిధులు కేటాయించి సబ్సిడీలు ఇచ్చినట్టయితే తెలంగాణ నగరాల్లో పట్టణాల్లో కూడా చేపల పెంపకం సక్సెస్ అవుతుందని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తూ అధ్యక్ష. ముఖ్యంగా ఏంటంటే మనకు నీళ్ళు అనేవి చాలా తక్కువ మోతాదులో ఉన్నాయి అధ్యక్ష. కొన్నిసార్లు
వర్షాలు పడకపోవడం మూలంగా ఎవరైతే రైతులు వాళ్ళైతే వాళ్ళ చేపల వృత్తి పైన ఆధారపడి ఉంటున్నారో వాళ్ళ జీవితమే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఏర్పడుతుంది. కాబట్టి ఇది తక్కువ నీళ్లతో కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ లోపల ఇది సోలార్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి రీసర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా ఈ యొక్క పాత నీళ్లు పోతూ కొత్త నీళ్లు వస్తూ అదేవిధంగా బుడగ ద్వారా ఆక్సిజన్ ద్వారా కూడా అక్కడ చేపలకు మంచి వాతావరణం ఏర్పాటు చేయడం మూలంగా దాని యొక్క ఒక ఏదైతే వెయిట్ ఉంటుందో వెయిట్ కూడా పరిమాణం కూడా చాలా పెద్ద ఎత్తున చేపలు ఆరోగ్యవంతమైన చేపలు వస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క క్యాట్ ఫిష్ అనేది మనము చాలా ప్రాంతాల లోపల అధ్యక్ష ముఖ్యంగా ఈ యొక్క పోల్ట్రీ ఫార్మ్స్లలో కానీ ఇంకా వేరే దగ్గర కానీ అదైతే వ్యర్థాలు ఉంటాయో ఆ వ్యర్థాలను తీసుకెళ్ళి పశువుల యొక్క వ్యర్థాలను కూడా తీసుకెళ్ళి ఈ యొక్క క్యాట్ ఫిష్ను పెంచుతున్నారు అధ్యక్ష. ఇది ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఇలాంటి క్యాట్ ఫిష్ను నిరోధించాలి. మన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా దీని మీద పరిశోధనలు చేసి ఈ యొక్క జీవరాశులకే ఇది చాలా విషమ పరిస్థితిగా ఏర్పడింది కాబట్టి దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి కూడా ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా నేను కోరేది ఒకటే అధ్యక్ష, ఈ యొక్క చేప పిల్లలు ఏదైతే వదులుతున్నామో దీన్ని ఇంకా డబల్ పరిమాణంలో మనం గ్రామాల్లో వదిలాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ పెట్టుబడి పేద ప్రజలకు వచ్చేదంటే కేవలం చేపల యొక్క ఉత్పత్తి కేంద్రాలు ఏదైతే ఉన్నాయో ఈ సంఘాలకు ఇచ్చి ఈ మత్స్య పారిశ్రామిక సంఘాలు అయితే గ్రామాలలో ఉన్నాయో వాళ్ళ ద్వారానే చేప పిల్లలు ఉత్పత్తి చేసే విధంగా ఉదాహరణకు మా పరిధి నియోజకవర్గంలో లగ్నాపూర్ ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష. ఆ లగ్నాపూర్ ప్రాజెక్ట్ దగ్గర ఈ చేపల ఉత్పత్తి కేంద్రాన్ని పెట్టి మత్స్యకారుల సంఘాల వాళ్ళను ప్రోత్సహించాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష.